నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం. భద్రాచల వేదికగా ప్రారంభించనున్న సీఎం రేవంత్. సర్కారీ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీఎం ఆదేశం. బడుల్లో పూర్తి మౌలిక సదుపాయాల కల్పన జరగాలని దిశానిర్దేశం. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ ఉత్తమ్ ఒకటి రెండు రోజుల్లో జాబితా. ఐక్యంగా పనిచేస్తే జహీరాబాద్ లో భారాసదే గెలుపన్న కేసీఆర్. పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ దాదాపుగా ఖరారు. ఎన్నికల కమిషనర్ గోయల్ రాజీనామాపై తీవ్ర చర్చ. మోదీ సర్కార్తో విభేదాలే కారణమని విపక్షాల అనుమానాలు. నెతన్యాహు తీరుతో ఇజ్రాయెల్కే నష్టం జరుగుతోందన్న బైడెన్. పౌరుల మరణాలపై నిబంధనలను పాటించట్లేరని అసంతృప్తి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏటా 4.5 లక్షల ఇళ్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం మణుగూరులో ప్రజాదీవెన సభలో పాల్గొనున్న రేవంత్ రెడ్డి ఖమ్మం మహబూబాబాద్ నియోజకవర్గాల లోక్సభ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. అభయహస్తం ఆరు గ్యారంటీల్లోని 13 కార్యక్రమాల్లో మరో పథకానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఈ పథకం లాంఛనంగా ప్రారంభించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో సారపాక చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వచ్చి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం భద్రాచలం మార్కెట్ యార్డులో సుమారు 5,000 మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత భద్రాచలం ఆలయ అభివృద్దిపై అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇందిరమ్మ పథకంలో పేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కేటాయించనున్నారు. మొదటి విడతలో సొంత స్థలమున్నవారికి 5 లక్షలిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఏటా 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట ప్రభుత్వం హడ్కో నుంచి 3,000 కోట్ల రూపాయల రుణం కూడా తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో గత భారాసా సర్కార్ పేదలకు మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అర్హులైన అందరికీ ఇళ్లు అందిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పెద్దలు ప్రజలకు ఇచ్చిన మాటని విస్మరించి, ప్రజలకు చెప్పిన మాటలు మర్చిపోయి ఎన్నికలు వచ్చినప్పుడే బొమ్మలు చూపించి బొమ్మల ద్వారా లబ్ధి 2 పర్యాయాలు పొంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ బొమ్మ ప్రజలకు చూపించాము అనే కన్ఫ్యూజన్ లోన బొమ్మే కదా నేను చూపించింది, ప్రజలేమి చేస్తారనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందని ద్రాక్ష పండులా ఊరేంచుకుంటూ మళ్లీ ప్రభుత్వం రావడంతో ఇస్తాం, మళ్లీ ప్రభుత్వం రాష్ట్రంతో ఇస్తామని మాయమాటలు చెప్పండి ఆనాటి ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెల్ల రేషన్ కార్డుతో పాటు సొంత స్థలం లేదా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉండాలి. గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు లేదా మట్టిగోడల తాత్కాలిక ఇల్లున్నా ఇందిరమ్మ పథకానికి అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా పథకానికి అర్హులే. ఒంటరి, వితంతు మహిళలు లబ్దిదారుడుగా ఎంపిక కావచ్చు. ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తరువాత లబ్దిదారుల్ని కలెక్టర్ ఎంపిక చేస్తారు. లబ్దిదారులకు 4 దశల్లో ఆర్థిక సహాయం అందుతుంది. బేస్మెంట్ స్థాయిలో 1 లక్ష రూపాయలు, పైకప్పు స్థాయిలో మరో 1 లక్ష, పైకప్పు నిర్మాణం తరువాత 2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక 1 లక్ష రూపాయలు విడుదల చేస్తారు.
నిర్మాణ దశల్ని పరిశీలించేందుకు ప్రత్యేక అధికారుల్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం అనంతరం సాయంత్రం మణుగూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ సభావేదిక నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి భద్రాద్రి జిల్లాకు వస్తుండటంతో అటు అధికార యంత్రాంగం ఇటు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలని, వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి బడిలోనూ పూర్తి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని, వేసవి సెలవులు ముగిసేలోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫామ్లతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతలను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు తక్షణమే ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశించారు. బడుల్లో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తామని, ప్రతి నెల ప్రధాన ఉపాధ్యాయుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. నూతన జాతీయ విద్యా విధానంపై విద్యావేత్తలు మేధావులతో చర్చించాలి. నైపుణ్య విశ్వవిద్యాలయం కోసం ISB తరహాలో పాలక మండలి ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయం నుంచి కింది స్థాయి వరకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పించడంలో నిర్మాణ రంగం పాత్ర ముఖ్యమైనదని, వారికి సహకరించేందుకు తాము అన్ని వేళలా అందుబాటులో ఉంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో ఆస్తులు కొంటే భద్రత ఉంటుందనే భావనను తమ ప్రభుత్వం కలగజేస్తుందన్నారు. తమది కన్స్ట్రక్షన్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గజ్బౌలిలో క్రెడాయ్ 3 రోజులుగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో ముగింపు వేడుకల్లో ఇరువురు మంత్రులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుక్కోవటం అంటే చాలా సేఫ్టీగా ఉంటుందనేటువంటి ఒక నమ్మకం ఈరోజు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా జరిగేటువంటి అవకాశాలు కానీ, ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అవకాశాలు కానీ వీటన్నింటినీ మేళవించి ఈరోజు హైదరాబాద్ నగర ప్రణాళిక జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇంకా పెద్ద ఎత్తున మనం ఆశించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణ కార్యక్రమం భారీగా జరుగుతుందనే అంచనాలతో మేము ఉన్నాం. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు దూరదృష్టితో అవన్నీ చేశారు. కాబట్టే ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత పెద్ద ఎత్తున విస్తరించింది. అది విస్తరించింది కాబట్టి ఇక్కడ నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున అవకాశాలు పొందుతా ఉంది. పీపుల్ ఆఫ్ తెలంగాణ గివ్ ఎ హిస్టారిక్ మ్యాండేట్ అండ్ వీ కేమ్ టు పవర్ అబౌట్ 90 డేస్ బ్యాక్. వీ వాంట్ అష్యూర్ యూ దాట్ యాజ్ ఫార్ అస్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ industries are concerned, our government will be all out to help you in your business. We will be business friendly and whatever it takes to further boost real estate and construction activity in Hyderabad, we are with you. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, డిండి ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, డిండి ప్రాజెక్టులను 3 ఏళ్లలోనే పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి, డిండి ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయించి ఉంటే పాలమూరు, నల్గొండ జిల్లాలకు కరువు ఉండేది కాదన్నారు. 8,000 కోట్లైనా సరే శ్రీశైలం సొరంగ మార్గం, డిండి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేస్తామన్నారు. అవసరమైన ప్రాజెక్టు 2 లక్షల కోట్లు పెట్టి కమిషన్ తిన్నాం. 2,000 కోట్లు ఇచ్చి మా సొరంగాన్ని, మా ఢిల్లీని పూర్తి చేస్తే మా యువజన సోదరులు 3 ఎకరాలున్న నీళ్లు వస్తే బంగారం లాంటి పంటలు పండించుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను శిక్షిస్తాడు, నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు బిడ్డ. ఇలా నా గుండెలా పోతే రోడ్లు వేసినా సంతోషం లేదు, మీరు వచ్చి స్వాగతం పలికి ఫోటోలు తీసినా సంతోషం లేదు. ఎందుకంటే కరువుతోని వర్షాలు రాక దాన్ని ఏ మార్పు కెనాల్ పెట్టుకుంటానికి నీళ్లు పైన నీళ్లు.
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ మరోసారి సమావేశం కానుంది. సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్న సీఈసీ రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. 39 మందితో కూడిన తొలి జాబితాలో రాష్ట్రానికి చెందిన 4 లోక్సభ స్థానాల్లోనే అభ్యర్థులే ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల్లో పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పలు పార్లమెంటు నియోజకవర్గ స్థానిక నాయకులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు సమాచారం. సీఈసీ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సభ్యుడిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరు కానున్నారు. ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ లేదా రేపు రెండో జాబితా ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి భారాస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైంది. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో అధినేత కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. శాసనసభ మాజీ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీని వీడి భాజపాలో చేరారు. దీంతో జహీరాబాద్ కు కొత్త అభ్యర్థిని దింపాల్సిన పరిస్థితి గులాబీ పార్టీకి ఏర్పడింది. మెదక్ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత జహీరాబాద్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. బీబీ పాటిల్ వెళ్లినా పార్టీకి నష్టం లేదని, పార్టీ పటిష్టంగా ఉందని నేతలతో కేసీఆర్ అన్నారు. జహీరాబాద్ లో భారాస గెలుపునకు మంచి అవకాశాలు ఉన్నాయని, నేతలందరూ కష్టపడి గులాబీ జెండా మరోమారు ఎగిరేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. భవిష్యత్తులో 33% రిజర్వేషన్తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతోందని తెలిపారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మే కూడా రాదే రాబోయేటటువంటి 29కి ప్రిపేర్ అవుతున్నాం, 29 ఎలక్షన్స్ కి ప్రిపేర్ అవుతున్నాం. 33% ఉమెన్ రిజర్వేషన్ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మరి పార్లమెంట్ లో ఆమోదం పొందించి మరి మహిళలను పెద్ద ఎత్తున చట్ట సభల్లోకి మరి వచ్చే విధంగా మనకు అందరికి అవకాశం కల్పించబోతున్నటువంటి మొట్టమొదటిగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు 10 సీట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా 12 సీట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా 4 సీట్లు విమెన్ కి రాబోతుంది. సో దానికి తగినట్టు మనం కూడా పనిచేసుకోవాలి. ఇప్పటి నుంచి రాబోయే కాలంలో వచ్చేటటువంటి 2029 లో ఈ రాష్ట్రంలో వచ్చేదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలు మనం ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లని గెలవబోతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎండీ సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 3 నెలలుగా ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఉన్నతాధికారులు కసరత్తు చేశారని, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన పీఆర్సీ కళ సాకారమైందని అభివర్ణించారు. 21% ఫిట్మెంట్ ప్రకటించడంతో హైదరాబాద్ బస్ భవన్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బందితో సజ్జనార్ వర్చువల్ గా ముఖాముఖి నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పెండింగ్ లో ఉన్న ప్రతి అంశాన్ని పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. వేతన సవరణతో సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందని, ప్రజా రవాణా ద్వారా మెరుగైన నాణ్యమైన సేవలందించేలా అంతా కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులోనూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి జాతీయ స్థాయిలో సంస్థకి మంచి పేరు తేవాలని సజ్జనార్ ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులపై ఉన్న ఉద్యమ కేసులను ప్రభుత్వం తొలగించాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను చిన్న చిన్న కారణాలతో సస్పెండ్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని చాకలి ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన తెలంగాణ ఆర్టీసీ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీలోని కొంతమంది ఉన్నతాధికారులు కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆర్టీసీ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక చైర్మన్ కుమారస్వామి ఆరోపించారు. అక్రమ తొలగింపు విషయంపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కార్మికులు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది మీద ఉద్యమ కాలంలో అయినటువంటి కేసులు కూడా ఇంకా పెండింగ్ లోపల ఉన్నాయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అదే కాకుండా చాలా చిన్న చిన్న కారణాలతో సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు జనం దాదాపు 1000 మంది కార్మికుల మీద
ఆర్టీసీ డ్రైవర్ల మీద కేసులు నడుస్తున్నాయి. వాళ్ళందరూ సస్పెండ్ చేసినారు. ఆ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు విలీనం చేసేటువంటి పని కూడా తొందరగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. హైదరాబాద్ మెట్రో రైల్ భారతీయ మౌలిక రంగ ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవంగా ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అభివర్ణించింది. మెట్రో రైల్ విజయగాథపై ఆ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విద్యార్థులు కేసు స్టడీగా సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ తాజా సంచికను ప్రచురించింది. ప్రపంచం మొత్తంలో ఉన్న అనేక ప్రాజెక్టుల విస్తృత అధ్యయనాల పోటీ నడుమ ఐఎస్పీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రామ్ నిడమోలు ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కేసు స్టడీగా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. నగరం మరింత అభివృద్ది చెందుతున్న తరుణంలో నగర విస్తరణలో మెట్రో రైల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రైవేటు పెట్టుబడులతో ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల నిర్మాణం ఏ విధంగా సాధ్యమవుతుందో హైదరాబాద్ మెట్రో ద్వారా అర్థమవుతుందని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో స్పష్టం చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి సోషల్ మీడియా వేదికగా బుద్ది చెప్పేలా గౌడ కులస్తులు సిద్దం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానేరు తీగల వంతెన నుంచి భారీ ర్యాలీతో మంత్రికి ఘనస్వాగతం లభించింది. గతంలో తనను కరీంనగర్ ఎంపీగా ఇప్పుడు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మనిషికి ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీ చరిత్రలో పార్లమెంట్ మెంబర్ గా తెలంగాణ సాధనలో మీ బిడ్డ హీరో ఒక పేజీ ఉందనమాట. మనం చేస్తారో తప్పకుండా భవిష్యత్తులో ఈయన తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదని ఉండే విధంగా అయ్యేలా బలైన వర్గాలకు సంబంధించి కులాల యొక్క సర్వే కావచ్చు, ఏ కులం ఇంతో వాళ్ళకంత వాటా అనేటువంటిది కావచ్చు, దాంతో పాటుగా అయ్యేలా నేను నిర్వహిస్తున్న సంస్థకు సంబంధించి కావచ్చు, ఎక్కడైనా చర్చ చేసి నిర్ణయాలు తీసుకునే కాడ వెనుకకు పోను. మీ అందరి ధైర్యం నాయనుకుంది. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ చైతన్యపురిలో నిరసన దీక్ష చేపట్టిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. అశోక ఆన్లైన్ అకాడమీ నిర్వహిస్తున్న అశోక్ ను విడుదల చేయాలని నిరుద్యోగ యువత చైతన్యపురి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. చెలో నిరుద్యోగ మార్చ్ పేరుతో నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద లక్ష మందితో మహా నిరాహార దీక్ష తలపెట్టిన నేపథ్యంలో దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చైతన్యపురిలో అశోక్ ఇంటి వద్ద దీక్ష చేపట్టారు. అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారంటూ టెంట్ను తొలగించి అశోక్తో పాటు పలువురిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అశోక్ను విడుదల చేయడంతో పాటు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ప్రైమరీ అప్పరి ప్రైమరీ అదే విధంగా గురుకుల స్కూల్లో గానీ వివిధ పాఠశాలలో గానీ పీటీ పోస్టులను ఇమిడియట్లీ పెంచాలి. విద్యార్థులను క్రీడల పట్ల ఎప్పుడైతే మనము ప్రోత్సహిస్తామో అతను కూడా మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఈ రోజుల్లో విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా తప్పు దూరం పడుతున్నారు. దీనికి ఎవరండి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి ఒకటే గుర్తిస్తున్నాము మేము, తెలంగాణ రాష్ట్రంలో కూడా డిమాండ్ చేస్తున్నాము, 1600 పీటీ పోస్టు పెంచండి. అదే విధంగా మా గొంతు అశోక్ సార్ ని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళందరినీ విడుదల చేసేదాకా మేము తగ్గేదే లేదు. మా డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించాలి. 48 గంటలు అయిపోయింది మీకు టైం ఇచ్చినాము. ఇప్పుడు మీరు ఒకవేళ స్పందించకపోతే ఈ ఆందోళనలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఆందోళన చేపడుతున్నాము. నెక్స్ట్ స్టెప్ మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడతాం ఇక ప్రభుత్వం స్పందించకుండా. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా వ్యవహారం లోక్సభ ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణపై సందేహాలకు బలం చేకూరుస్తోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వారం రోజుల్లో వస్తుందనే వార్తల నేపథ్యంలో గోయల్ అనూహ్య రాజీనామా విస్మయం కలిగించిందన్నారు. రాజీనామా వెనుక కారణాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం బాధ్యతారాహిత్యమని, ఎన్నికల సమయంలో రాజీనామా చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కాంగ్రెస్ రాష్ట సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. అతనిపై రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో జరగబోయే లోక్సభ ఎన్నికల పారదర్శకంగా జరుగుతావా లేదా అనే విషయం అనేది మొత్తానికి ఒక ప్రశ్నార్థకంగా మారింది. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారితో నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎవరైతే అనూప్ పాండే గారు 4th February కు రిజిగ్నేషన్ అనేది అయ్యిందో ఎంబడే ఆయన ప్లేస్ లో అపాయింట్మెంట్ జరగకపోవటానికి కారణమేంది, దానికి బాధ్యులు ఎవరో దానిపై చర్య తీసుకోవాలి. ఎన్నికలు జరగబోతున్నాయి, 2-3 రోజుల్లో షెడ్యూల్ వస్తుందని తెలిసి కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అరుణ్ గోయల్ గారు ఎందుకని తన బాధ్యతను విస్మరించి
ఆయన రిజిగ్నేషన్ చేసిండు, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలన్న మాట మనవి చేస్తా ఉన్నాను. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ ఉద్యానవనంలో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 5 ఏళ్ల గామిని అనే చీత 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఈ 5 కూనలతో భారత్ లో మొత్తం చీతాల సంఖ్య 26కు చేరిందని పోస్ట్ చేశారు. భారత గడ్డపై చీతాలు పిల్లలకు జన్మనివ్వడం ఇది 4వ సారి. తాజాగా పుట్టిన వాటితో కలుపుకుని మొత్తం 13 పిల్లలు భారత్ లో పుట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బందికి, పశు వైద్యులకు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. గామిని వారసత్వం దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చిలో జ్వాల అనే చీత ఒకే కానుపులో 4 కూనలకు జన్మనివ్వగా అందులో ఒకటి మాత్రమే బతికింది. ఈ ఏడాది అదే చీత జనవరిలో 2వ సారి 4 కూనలకు జన్మనిచ్చింది. అనంతరం ఆశ అనే చీత 3 కూనలను ప్రసవించింది. చీతాలను భారత్ కు తిరిగి తీసుకొచ్చే ప్రాజెక్టు లో భాగంగా 2022 సెప్టెంబర్ 17న 8 నమీబియన్ చీతాలను అధికారులు తీసుకొచ్చారు. అనంతరం 2023 ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెచ్చారు. ఈ సమూహంలోనే గామిని కూడా వచ్చింది. గతేడాది మార్చి నుంచి భారత్ లో 10 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైఖరిపై అమెరికా అధ్యకుడు జో బైడెన్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్దంపై నెతన్యాహు తీరు ఆయన సొంత దేశాన్ని గాయపరుస్తోందని వ్యాఖ్యానించారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్ నిబంధనలకు కట్టుబడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద పొరపాటని పేర్కొన్నారు. దాదాపు 1.3 మిలియన్ల పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు కఠిన వైఖరికి రఫా ఆక్రమణను హద్దుగా భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. ఆ దేశ రక్షణ, అక్కడి పౌరుల భద్రత చాలా కీలకమని వ్యాఖ్యానించారు.